వంద రోజుల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం శుక్రవారం నుంచి వరుసగా 6 రోజుల పాటు ఇది మంచి ప్రభుత్వం పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజపురంలో సీఎం చంద్రబాబు రచ్చబండ నిర్వహిస్తారు. ఎమ్మెల్యే బందాళం అశోక్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఇది 100 రోజుల్లో 100కు పైగా సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను అమలు చేసిన మంచి ప్రభుత్వం అని చంద్రబాబు ఎక్స్ లో తెలిపారు. గత ప్రభుత్వ నిర్బంధ అణచివేత విధానాలకు స్వస్తి చెప్పి ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛను తిరిగి తెచ్చిన ప్రభుత్వం అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజలు ప్రశంసిస్తున్నారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజే తామంతా పాలకులం కాదు ప్రజా సేవకులమని ముఖ్యమంత్రి ప్రకటించారని ఎక్స్ లో గుర్తు చేశారు.